Shatrian, please. Shatrian, uncle. Yes, ma'am. Start చేయమ్మ మహా పరిశుద్ర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకి తండ్రి మీకు గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నారో నాయన తండ్రి అంత ఆసక్తి కలిగి నాయన తండ్రి సహాయం చేసి ప్రభా ఆయన నాయన తండ్రి ప్రభా నీ నోటి కూరగా వాడుకోండి ప్రభా. ఏంటి ఆహారం తెచ్చుకోవాలని నితిన్ రాలేదు అంకుల్. ఓకే అమ్మ రైట్ అమ్మ. ఫాస్ట్ గారు వీళ్ళు పాటలు పాడుతా ఉన్నారు. స్టార్ట్ నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను నన్ను చెక్కు అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి కలది నా త్రవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి కలది నా త్రవకు నిత్య వెలుగు ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడియుంటిని ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము వందనిదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము వందనిదు ప్రేమను ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ కుమరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మేరీ గారు పాట పాడతారా? మేరీ గారు ప్రభాకర్ గారు ప్రైజ్ రాండి. రైట్, ఒక పాట పాడండి పిల్లలు. వస్తున్నారు. Yeah.
శరణము శరణమయా, తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విరక్తి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని కృపకొరకై వేడుకొనే అవకాశం మాకి ప్రభు సమస్త కరువులను కరిష్టపరచు మమ్ములను మీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకి ప్రభు సమస్త రోగములను స్వస్థపరచు మమ్ములను యేసు నీవే ఆశ్రయము మాకు శరణము శరణమయాములు కలిగి నీకను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకునే అవకాశం నాకు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు శరణము శరణమయా నీ మందిరము గమేము నిత్యము ఉండునట్టు పవిత్ర పరచుము మమ్ము అభిషేకించుము దేవా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు శరణము శరణమయా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుమున వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా శరణము శరణమయా శరణము శరణమయా ప్రైజ్ లార్డ్ థాంక్యూ గాడ్ బ్లెస్ యు అమ్మా వినీత వినీత పాట పాడతావా గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని ఈనింగీనిలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వేచించి నీ ప్రేమ ఎంతో కొలవాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వేచించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని అలలెన్నో రీగిన శ్రమలెన్నో వచ్చిన శిరము వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని అలలెన్నో రీగిన శ్రమలెన్నో వచ్చిన శిరము వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని నా గుండె కోవెలలోన నిన్నేనే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురే పరవశించాలని ఈ నింగి నెల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని హల్లెలూయా. వినీత పాస్టర్ గారండి, ఈ పాట నీ జీవితానికి ఎలా అన్వయించుకుంటావు, ఒక్కొక్క లైన్ నీ జీవితానికి ఎలా అన్వయించుకుంటావు చెప్పమ్మా సాక్ష్యం. అంటే గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలురేయి పరవశించాలని, అంటే దేవుడి దగ్గరికి అంటే పరలోక అంటే దేవుడి పరలోక రాజ్యం పొందాలని ఆయనతోనే నిత్యం ఉండాలని అనుక్షణము పగలురే అంటే రాత్రి అని పగలని ఏమి కాకుండా ప్రతి క్షణము దేవునికే ఏదో ఒకటి చేయాలి. దేవుని ఏ పని చేస్తున్నా జ్ఞాపకం చేయాలని ఆయనలోనే పరవశించాలి. ఈ నింగి నెల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని, ఈ లోకంలో ఏది ఏమైపోయినా పర్లేదు కానీ దేవుడికి దేవుడితోనే ఉండాలని ఆయనతోనే జీవించాలని,
సాగిపోతున్నాను, దాని కోసమే నేను నిరీక్షిస్తున్నానని పాస్టర్. తర్వాత భూమి అంతా తిరిగిన జగమంతా నడిచిన నీ జ్ఞానమునకు స్పందించాలని. అక్కడ తిరిగిన ఏం చేసినా ఆయన దేవుడు జ్ఞానం, ఆయన నాకు ఇచ్చిన జ్ఞానంతోనే ఆ దేవునికి సేవ చేయాలని, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆయన ఇచ్చిన జ్ఞానం దేవుని సువార్త చెప్పాలని, ఆయన సేవలో ఎదగాలని పాస్టర్ గారు. నాకున్నవన్నీ సమస్తం వేచించి నీ ప్రేమను ఎంతో కొలవాలని. నేను ఎంత ఇచ్చినా ఆయన ప్రేమను కొలవలేను, కానీ ఉన్న దాంతోనే నేను ఆ దేవుడికిచ్చి ఆయన నాకు ఇచ్చిన ప్రేమను ఇతరులకు ఇవ్వాలని. అది ఎంత లోతునుందో, అది ఎంత ఎత్తులో ఉందో, అది ఎంత ఎంత రూపంలో ఉందో, ఏ మాటల్లో ఉందో కూడా మనం చెప్పలేము ఆ ప్రేమని. అది ఏదో ఒక రకంగా దేవుని ప్రేమను ఇతరులకు పంచాలని పాస్టర్ గారు. అలాగే అలలెన్నో రేగినా, శ్రమలెన్నో వచ్చినా స్థిరమును వంచి సహించాలని. ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి మీదే భారం వేసి ఆయనే చూసుకుంటారు. ఆ దేవుడే ఎలా ఇచ్చి ఏ శ్రమ వచ్చినా దేవుడే దానికి ఎలా అయినా సొల్యూషన్ ఉంటుందని, అది దేవుడి ద్వారానే దొరుకుతుందని మోకాళ్ళు ప్రతి విషయానికి దేవుడి మీద భారం వేసి ప్రార్థిస్తాను పాస్టర్. అలాగే వేదన బాధలు గుండెను పిండిన నీదు సిల్వను మోయాలని. ఆ దేవుడు అంటే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా ఇంకా దేవుడే మొత్తము, ఆయనే ఏది చేసినా దేవుడే అని అనుకుంటాను పాస్టర్ గారు. నా తుది శ్వాస దేవుడి కోసమే విడవాలని. అయితే ఒకసారి వీడియో ఆన్ చేసి నీ పిడత సాక్ష్యం చెప్పమ్మా. సిగ్నల్ సరిగా రావట్లేదు పాస్టర్ గారు, అందుకనే వీడియో. ఓకే అయితే చెప్పు, పిడత సంగతి చెప్పు సాక్ష్యం. ఫస్ట్ దేవునామం కొందనాలు, ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారి కొందనాలు. అలాగే ఈ మీటింగ్ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున దేవనామానికి వందనాలు. ఆ దేవుని కృప వల్ల ఏంటంటే నేను వీడి వరకు చదువుకోగలిగాను. అది కేవలం దేవుని సహాయం వల్లే. నా తల్లిదండ్రులు, నా మా బాబాయ్ లేకపోతే నేను ఇంతవరకు చదువుకునేదాన్ని కాదు. మా డాడీ చదివించగలరు అది కొంతవరకే, కానీ దేవుని మహాప్రేమ వల్ల బాబాయ్ వాళ్ళ లేదు మాలతో పాటు నాయన కూడా చదవాలని వీడి వరకు నేను చదువు. కేవలం దేవుని సహాయం వల్లే ఈ కష్ట శ్రమంలో నేను చదివించాను. నేను పడిన చదువు కష్టాలు ఇతరులు పడకూడదు అన్న ఆలోచనతో, అలాగే కొంచెం కష్టపడ్డాము డాడీ వాళ్ళకి పడకూడదని పాకెట్ మనీని ఇలా డిబ్బిస్తూ వినీత తనకున్న పాకెట్ మనీ అంతా ఇలా దాచేది. ప్రతి సంవత్సరం అంతా దాస్తుంది. ఈ సెకండ్ టైం నాకు నా చేతికి ఇచ్చింది. దాన్ని మేము బదులు కొట్టిన అంటే మేము దాన్ని నా చేతికి ఇచ్చిన తర్వాత మేము దాన్ని అందులో లెక్క పెట్టాం. లెక్క పెడితే 2,317 రూపాయలు అంతా వచ్చింది అనమాట. అదండి విల్సన్ ఈ పని అంతా చేసామాట. తను దాచిన డబ్బులు ఇవన్నీ కూడా అంటే తనకున్న చిల్లర అంతా కూడా దాచింది. ప్రతి నెల అంతా కూడా అలా అంటే సంవత్సరం అంతా దాచింది అనమాట. ఇది దాచిన తర్వాత ఇదిగోండి అది లెవెల్స్ లెక్క పెట్టాడు. మొత్తం 2,000 ఎంత అయింది ఇదిగోండి అంత వచ్చింది అనమాట. 2,317 రూపాయలు వచ్చింది. వస్తే అది 2,500 రూపాయలు చేశాను నేను. విశ్వనాథ మాస్టర్ పంపించామట శ్రీకాకుళంలో. అంటే అక్కడ ఒక పాత ఒక ముసలావిడ ఉందట, ఆవిడకి సరుకులు కొనిస్తా ఉన్నారు. కాబట్టి ముసలావిడ కావిడ శ్రీకాకుళంలో బొందలీపురంలో ఉన్న ఒక ముసలావిడకి కరోనా వైరస్ సమయంలో సరుకుల కోసం దేవుడు వినీతతో దాయించారన్నమాట అవన్నీ డబ్బులు. కదండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వినీత చాలా మంచి మనసుతో ఉంది. దేవుడు ఆ బిడ్డను దీవించను గాక. వినీత విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తాను. మరి అనుకోకుండా హఠాత్తుగా తన ఒక ఇంటి దాయి అయిపోయింది. తను ఇంకా చదువుకుంటుంది, ఇంకా ఏవో ఉద్యోగాలు చేసుకుంటుంది అనుకున్నా మనకి ఆల్ ఆఫ్ సడన్ ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా దేవుడు తనని ఒక ఇంటికి యజమానురాలుగా చేస్తాడు. చూడండి
తను ఒక ఇంటికి యజమాని రాదు ఎంత గొప్ప పోస్ట్ అండి ఒక ఇంటికి యజమాని రాదు ఆ ఇంట్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వినీత ఓటు కూడా ఉండాలన్నమాట ఆ వినీత ఓటు ఉంటే తప్ప ఆ ఇంట్లో నిర్ణయాలు ముందుకెళ్ళవు అంతటి గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు వినీతకు దేవుని స్తోత్రం హల్లెలూయా మరి తను దేవుని మీద ఎక్కువ ఆధారపడే పరిస్థితి కారణం ఏంటంటే ఇంట్లో శ్రమలు తన తండ్రి వల్ల శ్రమలు తన ఇంట్లో పేదరికం వీటన్నిటి వల్ల తన దేవుని మీద ఎక్కువ ఆధారపడింది ఏమంటే ఎవరింట్లో శ్రమలు ఉంటే అది గొప్ప ఆశీర్వాదం ఎందుకంటే ఎక్కువ దేవుని మీద ఆధారపడతాం దేవుని మీద ఎక్కువ ఆధారపడితే దేవుడు ఎక్కువ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు గొప్ప కార్యాలు జరిగించేస్తుంటాడు కనుక శ్రమలు మంచివే శ్రమలు మంచివే అంటే దేవుని నమ్ముకున్న వారికి దేవుడు యేసుక్రీస్తు అంటే ఎవరో యేసుక్రీస్తు అంటే ఎంత గొప్ప దేవుడో తెలిసిన వాళ్ళకి శ్రమలు చాలా మంచివి ఎందుకంటే ఆయన ఇంకా దగ్గరగా హత్తుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు ఓకే సమయంలో విజయలక్ష్మి ఒక పాట పాడ కోరుతున్నామా విజయలక్ష్మి ఒక పాట పాడమ్మా అమ్మా అంటే అది మైక్ పెట్టుకోమ్మా అది పెట్టుకొని పాడు సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాపాలవు బీలపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాలవు బీలపడి ఉన్న నన్ను నీ ప్రేమతో ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మా అమ్మ మరి ఈ పాటలో ఒక్కొక్క లైన్
నీకు ఎలాగా అన్వయిస్తుంది, నీ జీవితానికి ఎలాగా ఉపయోగపడుతుందో చెప్పమ్మా. నీ సాక్ష్యం నీ పాటను బట్టి, ఈ పాటకి నీ జీవితానికి కనెక్షన్ చెప్పమ్మా. మనం ఇదివరకైతే మేము ఫస్ట్ అన్యులము, దేవుణ్ణి తెలుసుకున్నాక ఆయనలో జీవిస్తుంటే, ఆయన మాతో జీవిస్తుంటే ఎల్లవేళలా మా పాపాలన్నీ పోయి దేవుడు తన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతున్నారు. ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కష్టాలున్నా సరే కృంగిపోకుండా మమ్మల్ని ప్రతి క్షణం కాచి కాపాడుతున్నారు. దేవునికి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించు. హలో 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 పాటలో ప్రతి లైన్ ఇందాక వినీత ఎలా చెప్పిందో అలా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్క లైన్ నీకు ఎలా ఉపయోగపడుతుంది చెప్పమ్మా. ఏదో పొడి పొడిగా చెప్పి వదిలేసావు నువ్వు. ఒక్కొక్క లైన్ చదివి ఆ లైన్ నీకు ఎలా ఉపయోగపడుతుంది చెప్పు. మనం పాపాల ఊబిలో పడి ఉండేటప్పుడు తన ప్రేమతో మనల్ని లేపారు. మనల్ని కాదు, నిన్ను నిన్ను మనల్ని అందరు చెప్పొద్దు. నిన్ను నేనైతే బాగా విగ్రహారాధనలో ఉండేదాన్ని. తను నన్నైతే దేవుడు ఎంతగానో తన కృప చూపించి మాకు మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల తను గ్రీష్మ అయితే దేవుడు ఇచ్చిన బహుమానం. అప్పటి నుంచి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రతి క్షణం కాచి కాపాడుతున్నారు. మనం లేకపోతే నేనైతే విగ్రహారాధనలో ఉండిపోయి పాపాల ఊపులోనే ఉండేదాన్నేమో. తన ప్రేమతో నన్ను పిలుచుకున్నారు, అందును బట్టి దేవుడికి స్తోత్రం. ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటారు. ఏ పని నేను చేసుకున్నా సరే ఎస్ఐ ఇది నేనైతే నాకైతే తెలియదు, నువ్వే నాకు తోడుండి నడిపించు, ముందుకు నడిపించు అనుకుంటే తన ప్రేమతో నన్ను నడిపిస్తున్నారు. ఆయన తోడు లేకపోతే నేనైతే ఏమి చేయలేను. ప్రతిదీ కూడా ఆయన మీదే భారం వేసి ముందుకు నడుస్తున్నాను. తన వాత్సల్యం చూపి ప్రతి క్షణం ఆయన సాక్షిగా నన్ను నిలబెడుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు ఇన్ని అన్నీ చెప్పలేను ఇంకా నా జీవితంలో. ప్రతిదీ అద్భుతమైందే. ఇంకా ఎన్నో మేలులు చేశారు ఆయన. ఆయన ఒక పాత్రగా నన్ను నిలవ పెట్టారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సృష్టిక్రమం ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల మొక్కల వృక్షాలు. ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల మొక్కల వృక్షాలు. సృష్టిక్రమం నాలుగో రోజున సూర్య చంద్రులు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు. ఆదాములోనే అవ్వ నాలుగో రోజున సూర్య చంద్రుడు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు. ఆదాములోనే అవ్వ సృష్టిక్రమం. హల్లెలూయా, వండర్ఫుల్. చాలా బాగా పడింది, చెప్పలు కూడా అందరూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి, వండర్ఫుల్. మరి ఈ బైబిల్ నాలెడ్జ్ పాటల్లో ఒక పాట పాడింది గ్రీష్మ. ఈ ఒక 50 బైబిల్ నాలెడ్జ్ పాటలు రాయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అయితే ఇంతకీ ఎందుకు వాటిని రాశానంటే, ముఖ్యంగా అవి నాకు జ్ఞాపకం ఉండేవి కావు. నాకు కొంత మతిమార్పు ఎక్కువ, అంటే అంత పర్ఫెక్ట్ నా జ్ఞాపక శక్తి నాకు లేదు. అందుకోసం ఏం చేస్తానంటే, దేవుణ్ణి అడిగాను, ప్రభా చిన్న చిన్న విషయాలే మర్చిపోతున్నాను, జ్ఞాపకం ఉండట్లేదు, అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయి ప్రభా అని ప్రభుని అడిగేదే. ఇప్పుడు
ఈ పాటలన్నీ ఇచ్చాడు సృష్టి క్రమం. ఈ చిన్న పాట కూడా ఎందుకు రావాల్సి రాసుకోవాల్సి వచ్చిందంటే బైబుల్ ఆది కాండంలో రెండు సృష్టి క్రమాలు ఉంటాయండి. రెండో అధ్యాయంలో ఒకటి ఉంటుంది, మూడో అధ్యాయం ప్రారంభించి మళ్ళీ వేరే సృష్టి క్రమం ఉంటుంది అన్నమాట. రెండు క్రమాలు ఉంటాయి కాబట్టి యాక్చువల్గా మనం ఎలా నేర్చుకున్నాము, ఎలా ఏదో ఒకటి ఫిక్స్డ్ జ్ఞాపకించుకోవాలి కదా అని చెప్పి ఇది రాశాను. అంటే కేవలం నా కోసం రాసుకున్న పాట, అలాగే ఈ రోజు అనేకులకు అది ఉపయోగపడడం ఉంది. సంతోషం, ముఖ్యంగా గిరీష్ మారాటోళ్ళు ఈ బైబుల్ నాలెడ్జ్ పాటలు కంటత చేసి పాడినప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే అది నా ఒక్కడి కోసం రాసుకుంది, ఇన్ని ఇంతమందికి నెక్స్ట్ తరానికి కూడా ఉపయోగపడుతుంది కదా అని సంతోషంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి గ్రీష్మ బట్టి కూడా మనం దేవుని స్తుతిద్దాం. ఆ దేవుని చింతన చిత్తాన్ని దేవుని వాక్యం నేర్చుకుంటాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, శ్రీకాకుళంలో మా విశ్వనాథ మాస్టర్ గారు, మా బ్రదరు, మా చెల్లి నిర్మలా ఉన్నారు. వాళ్ళు 27th వెడ్డింగ్ యానివర్సరీ ప్రైజ్ లాడ్ వాళ్ళు. ఈ సందర్భంగా వాళ్ళు సాక్ష్యాలు, ఇద్దరు కూడా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పాలని కోరుతున్నాను. సార్ చెప్పండి. దేవునికి స్తోత్రం. జూమ్ మీటింగ్ లో ఉండే అన్ని ఫ్యామిలీస్ కి దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 27 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. మా మ్యారేజ్ అవడం ఒక మెరాకిల్ నేను, ఎందుకంటే హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాను నేను. మా ఇంట్లో ఎవరు రక్షణ పొందుకోలేదు, కేవలం నేను మాత్రమే రక్షణ పొందుకున్నాను. దాన్ని బట్టి నేను గ్రామం నుంచి మా ఇంటి నుంచి వెలువేయబడ్డాను. వెలువేయబడిన తర్వాత నాకు జాబ్ లేదు, అప్పుడు ఇంకా ఒంటరి అయిపోయాను. ఆ టైంలో మా ఇద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు మేము దేవునిపై ఆధారపడ్డాం. మనుషులపై ఆధారపడకుండా దేవుడు మమ్మల్ని ఎంతవరకు గైడ్ చేశాడు ప్రతి విషయంలో కూడా. ఏమీ లేను నన్ను, నేను మా గ్రామం నుంచి మా ఇంటి నుంచి నేను కట్టుకున్న బట్టలతో బయటికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత దేవుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఆస్వాదించే దేవుడు మనకు ఉన్నాడు, నాకున్నాడు. అంతేకాకుండా దేవుని నిమిత్తం అన్ని విడిచిపెట్టి ఆ తల్లిదండ్రులు, ఆస్తి, సొంత గ్రామం, సొంత ఇల్లు అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో అసలు ఏమవుతాను, నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా కంగారు పడ్డాను. కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఏమి లేని నన్ను మరి శ్రీకాకుళంలో దేవుని సహాయంతో సొంత గృహాన్ని పట్టుకోగలిశాను. దేవుడు ఆనిముత్యాలంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు. ఆ ఇద్దరు బిడ్డలను కూడా చక్కగా చదివించడానికి, నేను ఆస్తి సంపాదించలేకపోయినా ఇద్దరు బిడ్డలకి మంచి చదువు దేవుడు మాత్రం ఇప్పించాడు. మీ అందరికీ తెలుసు పెద్ద అబ్బాయి దినేష్ కుమార్ మరి వరంగల్ NIT లో వాడు చదవడం, దేవుడు వరంగల్లో సీట్ ఇవ్వడం, అద్భుతంగా అక్కడ వాడు చదువుకోవడం, అక్కడ నుంచి BDL లో ప్లేస్మెంట్ అవ్వడం ఎంత మెరాకిల్. చిన్నవాడి పేరు లెనిన్ కుమార్ మీకు తెలుసు. ఎక్కువ చిన్నప్పటి నుంచి శాలేమణ దగ్గర ఉండేవారు. ఆయన యొక్క నడిపింపులో వాళ్ళు మంచి భయభక్తులు నేర్చుకున్నారు. వాడు IIT వారణాసిలో దేవుడు సీట్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి కూడా దేవుడు పెర్సిస్టెంట్ సిస్టంలో దేవుడు ప్లేస్మెంట్ వచ్చింది. దాన్ని బట్టి కూడా ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పోతే మా ఫ్యామిలీ లైఫ్లో దేవుడు అత్యధికంగా ఏ రోజు కూడా మేము మా మధ్యలో మనస్పర్ధలు లేకుండా ఆ ఇద్దరం కలిసి దేవునిపై ఆధారపడి ఎటువంటి ఎన్నో టెన్షన్స్ ఉన్నా సరే అవన్నీ దేవునికి అప్పగించి దేవునిపై ఆధారపడినప్పుడు ఎవరు లేకపోయినా సరే దేవుడు మాకున్నాడు. తండ్రిగా, దేవుడుగా, నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించి ఎంత
ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నాడు, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఏమి లేని నన్ను మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. అది నేను ముందు చెప్పాలి. ఫస్ట్ దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, అలాగే నా భార్యకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు ఉద్యోగాలతో దేవుడు సహాయం చేస్తుంటే ఎంతగానో ఆస్వాదించాడంటే నేను పూర్తిగా నా తల్లిదండ్రుల నుంచి నా గ్రామం నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను ఏమైపోతానే అందరూ మా గ్రామస్తులు అయితేనేమి బంధువులు అందరూ వీడు దేనిలో కలిసిపోయాడు, వీడు నాశనం అయిపోతాడని చాలా మంది మా మాటలు అని ఎంతో హింసించారు. అయినా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. 27 సంవత్సరాలు అన్ని విషయాల్లోనూ మా ఫ్యామిలీ లైఫ్లో ఎంతగానో దేవుడు కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా అన్నయ్య సలహాలు, ఆయన యొక్క ప్రోత్సాహం కూడా మా వెనక ఉంది. ఒక దేవుని సేవకునిగా ఆయన మళ్ళీ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మరి అన్నయ్యకి దేవుని పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జూమ్ మీటింగ్లో పాల్గొన్న అన్ని ఫ్యామిలీస్ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మీద కూడా నేను గృహానికి అడ్డానికి దేవుడు ద్వారం తెరిచాడు. అనివార్య కారణాలు బట్టి మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం, కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. అందరూ ప్రార్థన చేయండి. నా తల్లి కుటుంబంతో నాకు రిలేషన్ మళ్ళీ ఏర్పడలాగిన నా కుటుంబంలో ఉన్న వారందరూ, నా తల్లి అన్నదమ్ములు అందరూ కూడా దేవునిలోకి రావాలి. నా తండ్రి ఆత్మ దేవుని సన్నిధికి రావాలి. నా తల్లి రక్షించబడాలి. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పేరు, ఒక పెద్ద పెద్ద ఆయన పేరు విశ్వప్రసాద్, చిన్నవాడి పేరు రవిబాబు. ప్రార్థన చేయండి, ఆ కుటుంబాలు కూడా రక్షించబడాలి. నా సొంత గ్రామం రక్షణ పొందుకోవాలి, నా బంధువులు రక్షణ పొందుకోవాలి, దేవుని యొక్క రుచిని ఎరిగి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలి. ఇవి నా గోల్స్. మీరు అందరూ ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ లైఫ్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాలు ముగిస్తాను. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. జూమ్ మీటింగ్ లో పాల్పంచుకున్న ప్రతి వారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధర్మం బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా 27 సంవత్సరాలు దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడాడు. 93 నుండి ఇంతవరకు కూడా దేవుని ఆశీర్వాదం, ఆయన కృప, మమ్మల్ని ఆదరించిన నాయన అన్నయ్య కుటుంబాన్ని బట్టి కూడా దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబంలో దేవుడు అత్యధికమైన మేళ్లతోని ఇరుకులో విశాలత ఇచ్చి దేవుడు తన హస్తముల మధ్య మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. 27 సంవత్సరాల్లో కూడా దేవుడు నాకు ఇచ్చిన భర్తను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించిన భర్తను దేవుడు ఇచ్చాడు. అలాగే మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకానూ దేవుడిలో బిడ్డలు ఇంకా ఎదగాలని, మా కుటుంబం దేవుడు ఇంకానో ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన దాక. ఆమేన్. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఈ సమయం మరి లేని దినేష్ కు వస్తాడు అనుకున్నావు, రాలేదు? రాలేదని వాళ్ళు చెప్పారు. మీరు వచ్చాడు ఆఫీస్ నుంచి, ఇప్పుడే వచ్చాడు అన్నయ్య. ఓకే 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 మాస్టర్ రైట్. ఓకే రైట్. మరి షారోన్, షారోన్ విశ్వనాథ మాస్టర్ కి ఏమైనా చిన్న సాక్ష్యం గ్రీటింగ్స్ చెప్తారా? అంటే అవుట్డోర్ లో ఉన్నా శాలేం పైన. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మాషారు, సిస్టర్ గారు. థ్యాంక్ యూ. బాగున్నారా? ఏడి మరి రావడం మానేశారు మీరు? అంత లాక్డౌన్ కదా,
అంటే మా మేనేజ్ గారు అబ్బాయి అండి, షారోన్ మా మేనేజ్ గారు అబ్బాయి, శ్రీకాకుళం ఉంటాడు. విశ్వనాథ మాస్టర్ గారు కూడా శ్రీకాకుళం ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెగ్యులర్ కలుసుకుంటూ ఉండేవారు, ఈ లాక్డౌన్ కారణంగా కలుసుకోలేకపోయారు. కాబట్టి సహవాసం కొంత తగ్గి అదొక లోటు ఒక్కొక్కరు ఫీల్ అవుతున్నారు. నేను కూడా ప్రతి నెల శ్రీకాకుళం వెళ్ళేవాడిని, ప్రతి నెల ఆదివారం వెళ్ళేవాడిని. మరి ఈ లాక్డౌన్ టైంలో వెళ్ళడానికి అవ్వలేదు. ఇప్పుడు వెళ్దామని అవ్వదు, ఎందుకంటే ఈ మీటింగ్లన్నీ నాకు లాక్డౌన్. ఉదయం 10 నుండి 11 గంటల వరకు మహర్షి గారి సంగీతం క్లాస్, పిల్లలకి మహర్షి గారి సంగీత క్లాస్ నాకు ఒక లాక్డౌన్. తర్వాత 11 నుండి 12:30 వరకు సండే స్కూల్. తర్వాత మరి వెంటనే సండే స్కూల్ 12:30 నుంచి 1:30 వరకు రివ్యూ మీటింగ్ ఫర్ సండే స్కూల్ టీచర్స్ అండ్ రిసోర్స్ పర్సన్స్. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం మీటింగ్ కోసం మెసేజ్ ప్రిపేర్ అవ్వడం, ఓల్డ్ ఫైల్ పవర్ పాయింట్ ఇంకో బ్రదర్తో చేయించడం. అయితే సాయంత్రం కొంచెంసేపు ఈ మధ్య రెస్ట్ తీసుకోగలుగుతున్నాం, ఎందుకంటే కొంత పని తగ్గించానమాట. అంతకుముందు అన్ని మెసేజ్లు పోస్ట్ చేసేవాడిని, టెక్స్ట్ టైప్ చేసి వాటిని బోల్డ్ చేసి వాట్సాప్ పోస్ట్ చేసాం, దానికి బోల్డ్ టైం పట్టేది. అది ఒకటి కొంత మానుకున్నాను, ఎందుకంటే కొంచెం నిద్రపోతే ఆ శరీరం సహకరిస్తుందని చెప్పి మధ్యాహ్నం కొద్దిసేపు పడుకోగలుగుతాను. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు లేచి ప్రిపేర్ అవుతున్నాను. సాయంత్రం 5 నుంచి 7:30 వరకు మనది ఉంటుంది. మళ్ళీ 8:30 నుంచి 11 అయిపోద్ది, 10:30 11 అయిపోద్దండి. మహర్షి గారిది అలా 11 వరకు వెళ్తుంటుంది. కనుక ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళడానికి లేదు, ఇవన్నీ చూసుకోవడానికి ఎవరు లేరు. అంటే చాలా కమిట్మెంట్ అవసరం అండి, చాలా ప్రిపేర్ చేసుకోవాలి. కనుక ఇప్పుడు ఏ ఊరు వెళ్ళడానికి లేదు, ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం. నేనైతే కంప్లీట్గా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను అనమాట. దేవుడా, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, నీ చిత్తం సిద్ధించుకుంటున్నాను. కాబట్టి అంకుల్ ఆశీర్వాదం గారు, మరి విశ్వనాథ మాస్టర్ గారి కోసం 2 మాటలు చెప్పి ప్రార్థన చేయండి సార్. విశ్వనాథ మాస్టర్ గారి వందనాలు. ఆయన సిలువ ఎత్తుకొని వెళ్తాడు, నిజంగా యేసుక్రీస్తు లాగే ఉండేవాడు. మేము 2 సార్లు చూసాం ఆయన, చాలా సంతోషం. మరి దేవుడు ఆయన కుటుంబాన్ని దీవించి మరి దాంపత్య జీవితం సదాకాలం దేవుని సన్నిధిలో ముందు సాగాలని కోరుచు ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గారు. ప్రార్థన ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మన సురక్షణ క్షేమంగా ఉంచినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత ఇది ఆశ్రయిస్తున్నారు ఆయన మాస్టర్ గారికి, ఆయన సత్యమరికి నాయన వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఏకం చేసి వారికి ఇరువురు బిడ్డల నుంచి వారి నాయన లోకం నుంచి నాయన బంధువుల నుంచి వెలేసినప్పటికీ ప్రభు నేను నమ్ముకొని నీ సన్నిధిలో ఎదిగినటువంటి బిడ్డలు ప్రభు, ఆ బిడ్డలు మీరు ఎప్పుడు చేయి విడిచి పెట్టేవారు కాదని ఆయన నీ సాక్ష్యం, ఆయన సాక్ష్యం ద్వారా మేము నమ్ముతండి. అంతేకాకుండా నాయన నీ దాసుడు సెలవు తీసుకొని నాయన చేసినటువంటి ఆ క్రియలు కూడా మేము చూసాం ప్రభు. ఎంతో యేసుక్రీస్తు ఆనాడు సెలవు మూసినట్లుగా మేము చూసాం ప్రభు. అటువంటి కార్యం కూడా చేయటానికి ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి వారి దాంపత్య జీవితం అంతా నీ సన్నిధిలో ముందు సాగి కృప దయచేయండి. వారి బిడ్డలు కూడా దీవించి వారికి కూడా మంచి కుటుంబాలను దయచేసి సహాయం చేయమని, అన్ని విషయాలు ఆదరించమని దేశ పరిస్థితి సార్. మరి విశ్వనాథ మాస్టర్ గారు 2010లోనో 2011లోనో 2012లోనో మొత్తానికి ఒక గుడ్ ఫ్రైడే నాడు ఏం చేశారంటే యేసుక్రీస్తులాగా ఆయన గెటప్ వేసుకున్నారు.
మొత్తం ఇద్దరు సైనికులు కూడా గెటప్ వేసుకున్నారు, జోయల్ అండ్ జయ్ కుమార్. ఓ పెద్ద సిలువ తయారు చేశాం చెక్కతో. ఆ సిలువ మాస్టర్ గారు మోసుకుంటూ మా శ్రీనగర్ వీధుల్లో తిరుగుతుంటే ఆ ఇద్దరు సైనికులు గెటప్లో ఉన్నాడు, ఇద్దరు కొరడాలు జులిపిస్తూ ఉంటే చాలా మంది అది నిజంగా ఒక వ్యక్తిని కొట్టేస్తున్నారు అన్న ఫీలింగ్తో చాలా మంది రోడ్ల మీదకి వచ్చి చూశారు. శ్రీనగర్ వీధులన్నింటిలో కూడా ఆ రోజు ఆ సిలువ దృశ్యం చూపించగలిగాం. విశ్వనాథ మాస్టర్ గారు అలా మూడు సార్లు చేశారంటే, శ్రీకాకుళంలో ఒకసారి చేశారు, మందస పలాస అవతల మందస అనే దగ్గర ఒకసారి చేశారు, తర్వాత గాజువాకలో శ్రీనగర్లో చేశారు, త్రీ టైమ్స్ చేశారు అండి. అయితే ఆ మన్ భయంకర ఎండలో కాళ్ళు మల 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 మాడిపోతే ఒక రెండు మూడు నెలల పాటు ఆ కాళ్ళు మళ్ళీ మామూలు అయ్యేవి కావన్నమాట. అయినప్పటికీ ఆయన అంత శ్రమపడి సిలువ దృశ్యాన్ని చూపించిన అదొక సువార్త అనమాట, అదొక సువార్త. మరి మేము ఆ రోజు ఒక పక్క ఆయన సిలువ మోస్తుంటే మేము సువార్త ప్రకటిస్తూ అనేక వీధులు తిరిగాం. అదొక అద్భుతమైన జ్ఞాపకం అండి. ఆ విషయంలో మాస్టర్ గారిని జీవజల చర్చ్ మెంబర్స్ ఎవరు మర్చిపోలేరు, అందరికీ బాగా జ్ఞాపకం ఉండిపోయారు మాస్టర్ గారు. అందరి బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి వెళ్దాం. రెండు మాటలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, బద్ధకము శ్రద్ధ. యాక్చువల్గా యూత్ కోసం నేను ఎప్పుడు ఈ వాక్యం తీసుకుంటాను, యూత్ని ముఖ్యంగా. అయితే ఇప్పుడు యూత్ కాకుండా పిల్లలు ఉన్నారు మన దగ్గర, పిల్లలు యూత్ పెద్దలు అందరూ కూడా దీన్ని నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈరోజు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యమాలో జరిగించు, మమ్మల్ని దర్శించు, మాతో మాట్లాడు, నాతో మాట్లాడు, జీవపు మాటలు నా హృదయంలో నాటించు, దాన్ని అలా అందరి హృదయాల్లో నాటించు ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటల ద్వారా మాకు నూతన బలం పొందడానికి సహాయించు, నూతన శక్తి మాకు దయచేయండి నాయన. మా జీవితాన్ని సరిచేయతండి, మా వ్యక్తిగత జీవితాలు సరిచేయబడడం ద్వారా నీ నామం మహింపరచబడాలి ప్రభా. నీ చిత్తం మా జీవితాల్లో నెరవేరాలి ప్రభా. సహాయం చేసి నీవే మహిమ పొందమని ఈ సమయంలో నీ ఆత్మశక్తి ఒక్కొక్కరికి దయచేయమని, నాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, వర్తమానం వెళ్ళకముందు పాట ఒకటి పాడదాం. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. జీవపు ఊటలు ఏవో, నీ జీవపు బాటలు ఏవో,
చీకటి ముసిన లోకంలో నేనెట్ పయనించాలో, జీవపూటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిన లోకంలో నేనెట్ పయనించాలో తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు ఆత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడా, నా ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా, నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బద్ధకం శ్రద్ధ. నిసి బద్ధకం అంటే నిసి బద్ధకం అంటే ఏంటమ్మా? బద్ధకం అంటే ఓకే, బద్ధకం అంటే లేజీగా ఉండడం. మా లేజీగా ఉండడం అంటే చేయకుండా చెప్పమ్మా, అంటే శ్రద్ధ లేకపోవడం. అంటే పని చేసే శక్తి ఉంటుంది కానీ చేయడానికి ఇష్టం ఉండదు, అంతేనా? మమ్మీ ఇల్లంతా తొడవమంటది, తొడవడానికి శక్తి ఉంటుంది కానీ ఇష్టం ఉండదు, అబద్ధకంగా ఉంటుంది. సారీ మమ్మీ చెయ్యలేను, ఒంట్లో బాగలేదు అనేసి అబద్ధం ఆడేస్తాం అనమాట కదా. బద్ధకం ఏం చేస్తుంది? మనతో అబద్ధాలు చెప్పేస్తుంది కదా. మరి మమ్మీ ఇంకో బట్టలన్నీ ఉతికేసాను కొంచెం ఆరేసేయమంటది, అప్పుడు నీకేమో ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నావు కానీ ఇంకా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. లేదమ్మా నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వే ఆరేసేయమ్మా అంటావు. బద్ధకం ఉంటే మమ్మీ పనులు చెప్తుంది కానీ నువ్వు చెయ్యవు. శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు? శ్రద్ధ ఉంటే మమ్మీ చెప్పక ముందే చేస్తావు. మమ్మీ బట్టలు వాషింగ్ మెషిన్లు వేసినప్పుడు అంటావు, మమ్మీ బట్టలు నేనే ఆరేస్తాను, నువ్వు వేరే పని చూసుకో అంటావు. శ్రద్ధ ఉంటే నీకు అర్థమైందా? చదువు మీద శ్రద్ధ ఉందనుకో, అప్పుడేం చేస్తావు? మమ్మీ డాడీ చెప్పక్కర్లే, నీ మట్టుకు నీవే పుస్తకాలు చదువుకొని తీసుకొని చదువుతావు. నీకు శ్రద్ధ ఉంటే ఎవరు నీకు చెప్పక్కర్లే. నీలోని శ్రద్ధ, నీలోని డిలిజెన్స్ అంటారు దాన్ని, అదేం చేస్తుంటే అది నీతో పనులు చేయిస్తుంది. బద్ధకం ఉంటే, నీలోని బద్ధకం చదవకుండా పనులు చేయకుండా కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తుంటావు. ఉదయం 6 గంటలు లేస్తావు అనుకో, బ్రష్ శ్రద్ధ ఉంటే వెంటనే బ్రష్ చేస్తావు. నువ్వు శ్రద్ధ లేకపోతే బద్ధకిష్టాలు అయితే ఏం చేస్తావు? సర్లే ఇప్పుడే లేచాను కదా, వెంటనే ఇప్పుడు బ్రష్లతో వేసుకుని ఏం చేయాలే, మమ్మీ 8 o'clock కదా టిఫిన్ పెడుతుంది కాబట్టి 8 o'clock వరకు బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు, 7:45కి బ్రష్ చేసుకుందాం అని చెప్పి అలాగా దొర్లుతూ ఉంటాం మంచం మీద కదా. దానివల్ల ఏంటి? అది బద్ధకం. శ్రద్ధ ఉంటే ఏం చేస్తావు? మమ్మీ 8 o'clock పెట్టినప్పటికీ నువ్వు లేచిన వెంటనే బ్రష్ చేసేస్తావు, స్నానం చేసేస్తావు, ఫ్రెష్ అయిపోతావు, బైబుల్ చదివేసుకుంటావు, ప్రార్థన చేసేసుకుంటావు, నీ పనులు నీవు ఉంటావు కదా. కాబట్టి శ్రద్ధ ఉంటే అన్ని పనులు చకచక అయిపోతుంటావు, బద్ధకం అయితే అన్ని లేట్ అయిపోతూ ఉంటాయి. నేను లేటు నోట్స్ రాయాలి, సరే రేపు రాద్దాం, రేపు రాద్దాం, రేపు అలా లేట్ అయిపోతుంటావు. స్కూల్లో మాస్టర్ కొడతారు, సరే సరే రేపు చూపిస్తా అంటావు. బద్ధకం వల్ల నువ్వు నోట్స్లు వెంటనే రాయవు, శ్రద్ధ ఉంటే వెంటనే రాస్తావు. ఇలా ఎప్పుడైనా జరిగిందా నీకు? ఎప్పుడు చెప్పు. అంటే ఏం చేస్తావు?
ఏం చేసావు? వర్క్ బుక్ కంప్లీట్ చేయమని సార్ పాస్టర్ గారు. ఆ తర్వాత చేద్దాం అనుకున్నాను అప్పుడు. టెక్స్ట్ బుక్ లో రాస్తా. ఆ దానివల్ల ఏమైంది? అదే రిమార్క్ బుక్ లో రాస్తారు పాస్టర్. రిమార్క్ రాస్తారా? అంటే నోట్స్ కంప్లీట్ చేయలేదు రిమార్క్ రాస్తారు అంటే దాని శ్రద్ధ వల్ల జరిగిందా బద్ధకం వల్ల జరిగిందా? అది శ్రద్ధ బద్ధకమా కారణం? బద్ధకం వల్ల జరిగింది. మరి చక్కగా యథార్థంగా మాట్లాడింది కదా శ్రద్ధ బద్ధకం మీద. ఓకే మరి ఏది ఆనంద్ గారి పిల్లలు జాయ్ అండ్ లిల్లీ రైట్ ఓకే జాయ్ అండ్ లిల్లీ ఓకే ఇప్పుడు జాయ్ చెప్తున్నానా జాయ్ శ్రద్ధ అంటే ఏమిటైనా శ్రద్ధ అంటే పనులు చెప్పకముందే తీయడం ఓకే ఇంకా బతుకు అంటే బతుకు అంటే మమ్మీ చెప్పిన ఇంకా చేయకుండా మమ్మీ చెప్పిన ఇంకా చేయకుండా ఎందుకు చేయవు మమ్మీ చెప్తుంది ఆయన ఎందుకు చేయడానికి ఎందుకు ఇష్టం ఉండదు ఎందుకు బద్ధకం ఎందుకు కలుగుతారు అసలు బద్ధకం కలడానికి కారణం ఏమిటి బద్ధకం కలడానికి కారణాలు ఏమున్నాయా బద్ధకం ఒక నీలో బద్ధకం పోస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనిపిస్తుంది కదా అది ఎవరు అనిపిస్తారు మరి ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి ఇప్పుడే చెయ్యి అని ఎవరు చెప్తారు ఎవరు చెప్తారమ్మా శ్రద్ధ కలిగించేది ఎవరు చెప్పు శ్రద్ధ కలిగించేది ఎవరు పరిశుద్ధాత్ముడు శ్రద్ధ కలిగిస్తాడు సాతాను బద్ధకం కలిగిస్తాడు ఓకే ఇప్పుడు లిల్లీ ముందుకు రా లిల్లీ ముందుకు రా నువ్వు ఎప్పుడైనా సాతాను బద్ధకం కలిగించినప్పుడు సాతానికి లొంగిపోయి పనులు పోస్ట్ పోన్ చేసి బాధపడ్డావా అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా జరిగాయా లేదా ఎప్పుడు బద్ధకం లేదా నీకు నీకు బద్ధకం ఎప్పుడు రాలేదా కొన్ని కొన్నిసార్లు ఒక్కసారి ఎప్పుడు వచ్చిందో చెప్పు ఏమైంది చెప్పు 2019 డిసెంబర్ కరెక్ట్ డేట్ కూడా చెప్పు ఏం జరిగిందో చెప్పు క్లియర్ గా చెప్పు ఏం జరిగిందో చెప్పు అప్పుడు నేను అమ్మ నాన్న అప్పుడు బైబిల్ చెప్తుంటే సాతాను అడుగుతా నా హృదయంలోకి వచ్చి వినత్ అలా అడిగే చెప్తారని చేస్తే అప్పుడు రాత్రి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు నాన్నకు వచ్చి అడుగుతాడు బాబాయ్ ఎంత బాగా చెప్పించారా సైతాన్ గాడు శోధించడం కూడా లిల్లీకి అర్థమైంది ఓకే నువ్వు శ్రద్ధగా ప్రభు సందులో శ్రద్ధగా ఉండడానికి ఎప్పుడు నేర్చుకున్నావు శ్రద్ధ అనేది ఎప్పుడు నేర్చుకున్నావు ఎవరు నేర్పించారు నీకు శ్రద్ధగా ఉండడం అమ్మా నాన్న పరిశుద్ధాత్మ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఓకే మంచిగా చెప్పారు పిల్లలు మొత్తం శ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుంది బద్ధకిస్తే ఏం జరుగుతుంది అని సామెతల గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్తానండి శ్రద్ధగా ఉంటే ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు మన ఇంటి యవనస్తులు కూడా నేర్చుకోవాలండి యవనస్తులు కూడా ఇంపార్టెంట్ పెద్దోళ్ళు మనకు కూడా ఇప్పటికి కూడా ఇంపార్టెంటే అది ఎందుకంటే ఇందాక జాయ్ లిల్లీతో లిల్లీ చెప్పింది కదా శ్రద్ధ కలిగించేది పరిశుద్ధాత్మడైతే బద్ధకం కలిగించేది సాతానుడు దుష్టుడు పోస్ట్ పోన్మెంట్ రేపు చేద్దాం అని చేయిస్తుంటాడు వాడు దేవుడేమో ఇప్పుడే వెంటనే మార్కు సువార్త చదివితే
మీకు వెంటనేనే మార్చాల్సాల్సి వస్తుంది. ఎప్పుడైనా మీరు మార్చువాతని గమనించండి, వెంటనే 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 మాట వస్తుంటుంది అనమాట. అంటే మార్క్స్ వాత మరి గ్రీక్స్ కోసం రాయబడింది, వాళ్ళు చాలా ఫాస్ట్ అనమాట, చక్కచక్క పనులు అయిపోతుండాలి. అందుకని మార్క్ కూడా గ్రీక్ లో రాసేటప్పుడు వెంటనే అనే మాటలు వాడతారనమాట. కనుక శ్రద్ధ అనేది పోస్ట్ పోన్ చేయదు, అవసరం అయితే అడ్వాన్స్ చేస్తుంది, కొంచెం ముందుగానే చేస్తాం తప్ప పోస్ట్ పోన్ చేయదు. బద్ధకం ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సిడెంట్స్ కొన్ని మీకు చెప్తాను. మరి ఈరోజు దినేష్ వచ్చాడు, దినేష్ ఆన్ చేయనైనా, దినేష్ నీ మైక్ ఆన్ చేయి. ఓకే, మమ్మీ డాడీకి విషెస్ చెప్పేనా, మేము వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళా, లేట్ అయిపోయింది, అలసిపోయినని ఇంకా లేట్ అయిపోయింది అనుకోలేదు. అయితే మమ్మీ డాడీ, ఐ ముందుగా విష్ యూ హ్యాపీ హెడ్డింగ్ వెడ్నెస్డే మమ్మీ డాడీ. దేవుడు మరి ఆశీర్వదింపబడిన తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. ఎంతగానో నేను మా తమ్ముడి స్థితిలో ఉండడానికి కారణం ఫస్ట్ దేవుడు, తర్వాత దేవుడిచ్చిన తల్లిదండ్రులు. డాడీ అయితే చిన్నప్పటి నుంచి దేవుని సేవలో ఉండడం వల్ల మేము ఈ స్థితిలో ఉన్నామని నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే ప్రేయర్స్ కానీ వాక్యానికి కానీ అన్నిటికీ ముందుండేవారు, దానికి మమ్మీ సపోర్ట్ చేసేవారు మమ్మల్ని, పిల్లలను, నన్ను తమ్ముడిని వదిలేసి డాడీ ప్రేయర్స్కి వెళ్ళడం, దీనికి మీటింగ్స్ లో పాల్గొనడం, అట్లా మమ్మీని మమ్మల్ని వదిలేసిన ఆయన సన్నిధిలో ఉండడం వల్ల దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఏమీ లేని ఉన్న స్థితిలో నుంచి ఒక కుటుంబంగా ఎంత అద్భుతంగా ఆశీర్వదించి మమ్మల్ని స్థితిలో ఉంచాడు. అందుకు దేవునికి కోట్లాది కోట్లు స్థుతులు చెల్లిస్తున్నాను. మరి ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవునికి ఇంకా నమ్మకంగా బతుకుడేటట్టు జీవించేటట్టు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ మమ్మీ డాడీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే శ్రద్ధ బద్ధకం అంకుల్, ఈరోజు మెసేజ్ సబ్జెక్ట్. ఈ రెండు నీ జీవితంలో బద్ధకం అనేది నిన్ను ఏం చేసింది, శ్రద్ధ అనేది నిన్ను ఏం చేసింది? బద్ధకం నెంబర్ చెప్పుకోవాలంటే నేను బద్ధకంలో నెంబర్ వన్. ప్రతి ఇప్పుడు ఏమైనా వర్క్ చేయాలన్నా లేకపోతే హోంవర్క్ చేయాలన్నా ప్రెజెంటేషన్ చేయాలన్నా ఒక టైం లిమిట్, ఒక డ్యూ డేట్ ఉంటుంది. ఆ డ్యూ డేట్ ముందు రోజు వరకు చేసుకోవచ్చులే, ఇంకా టైం ఉందిలే అని డిలే చేయడం, ప్రొకాస్టినేషన్ బాగా చేసేవాడిని. స్టడీస్ లో ఇది మేజర్ డ్రాబ్యాక్. అదే దాన్ని పాజిటివ్ గా మార్చుకుని ఒకవేళ ఎవరైనా యవనస్తులు కానీ పిల్లలు కానీ కేర్గా శ్రద్ధగా చదివితే దాని వచ్చే రిజల్ట్ వేరు, బద్ధకంగా ఉంటే దాని వచ్చే రిజల్ట్ వేరు. సో శ్రద్ధగా చదివినప్పుడు శ్రద్ధగా చదువుతుండాలి, పనులు చేసినప్పుడు శ్రద్ధగా చేస్తూ ఉండాలి. బద్ధకం వీళ్ళు వెనక్కి డ్రాగ్ చేస్తూ ఉంటుంది. అంటే నీ లైఫ్ లో నీ బద్ధకం నీకు ఎలా నష్టం ఇచ్చింది, నువ్వు శ్రద్ధగా ఎలా మారావు, శ్రద్ధగా మారినప్పుడు నీకు ఎలా లాభం కలిగింది? స్టడీస్ లో మెయిన్ ఫెచ్ చేసింది అంకుల్ అది. యాక్చువల్లీ బద్ధకంగా ఉన్న ఐడియాస్ వచ్చినప్పుడు చదవచ్చులే, ఇంకా టైం ఉందిలే, ఎగ్జామ్స్ కి ఇంకా టైం ఉందిలే అని ఐడియా అనే ఆలోచన వెనక నుండి తడుతూ ఉండేది, చదువుకోవచ్చులే ఇంకా టైం ఉందిలే అని. కానీ దాన్ని శ్రద్ధగా చదివినప్పుడు మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ వచ్చేది. ఒక్కొక్క ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయంటే అక్కడ రిజల్ట్ తెలిసేది, ఈ సబ్జెక్ట్ శ్రద్ధగా చదివాను కాబట్టి దీని రిజల్ట్ ఒకలా ఈ విధంగా వచ్చింది, దాన్ని ప్రొకాస్టినేషన్ డిలే చేసి చదివాను కాబట్టి ఈ డ్రాబ్యాక్ వచ్చింది అని ఆ ఎగ్జామ్ లోనే తెలిసిపోతుంది, 2-3 ఎగ్జామ్స్ లోనే. సో ఆ పని చేసే పనుల్లో కూడా, లైక్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా ఆఫీస్ వర్క్ బాస్ చెప్పిన వర్క్ ఇమీడియట్ గా చేస్తే దాని అప్రిషియేషన్ వేరు ఉంటుంది, డిలే చేస్తే దాని డిప్రిషియేషన్ వేరే ఉంటుంది. అది వండర్ఫుల్ అయినా మరి పనిలో పనిగా దినేష్ కూడా తన సాక్ష్యం చెప్పగలిగాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే ఇప్పుడు చూద్దాం బద్ధకం శ్రద్ధలో 4 విషయాలు గమనించండి. 1, బద్ధకముగా పనిచేయవాడు
దరిద్రుడగును బద్ధకంగా పనిచేయడం అనేది దారిద్ర్యానికి మూల హేతువు. అంటే వాడి జీవితం రాను రాను పేదరికం వచ్చేస్తుంటది. ఆస్తిలోనే కాదు, పరువు ప్రతిష్టలు కూడా పేదరికం వచ్చేస్తుంది, ఆధ్యాత్మికలో కూడా పేదరికం వచ్చేస్తుంది. బద్ధకముగా పనిచేసేవాడు పనిచేస్తాడు. మళ్ళీ అదొక చాలా వింత విషయం అండి. బద్ధకస్తుడు పనిచేయకుండా ఉండడు, పనిచేస్తాడు కానీ బద్ధకంగా పనిచేస్తూ ఉంటాడు అనమాట. అంటే స్లోగా చేద్దామా వద్దా తర్వాత చేద్దాంలే చేస్తున్నట్టు కనబడుతుంటాడు కానీ చేయడం కష్టం అవుతుంటుంది. కాబట్టి ఆఖరికి ఆ బద్ధకిష్ఠుడు జీవితంలో దారిద్ర్యత వస్తుంది. ఒకవేళ మనలో ఎవరైనా చదువులో దరిద్రం వచ్చిందనుకోండి, దరిద్రం అంటే చదువులో వెనకబడిపోవడం అనమాట, మార్కులు లేకపోవడం, రాకపోవడం, ర్యాంక్ రాకపోవడం, దానికి కారణం ఖచ్చితంగా బద్ధకం. అంటే పోస్ట్ పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ అన్నాడు కదా ఇందాక బాబు, పోస్ట్ పోన్ చేసుకోవడం. రేపు చదువుదాంలే అసైన్మెంట్, రేపు రాద్దాంలే, ఆ రేపు కంప్లీట్ చేద్దాంలే, చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని బద్ధకంగా ఉండేవాడు ఆధ్యాత్మికంగాను మరి సామాజికంగాను వైద్యంలో విద్యలోను అన్నిట్లో కూడా దరిద్రులు అయిపోతారట. అంటే పావర్టీ వచ్చేస్తుంది. కాబట్టి బద్ధకం ఎంత ప్రమాదకరమైందంటే ఈ రోజుకు అది నీకు సుఖంగా అనిపిస్తుంది. బద్ధకం అనేది ఇప్పుడు నీకు సుఖంగా అనిపిస్తుంది, కానీ ఒక టైం వచ్చేసరికి అందరూ ముందుకు వెళ్ళిపోతారు, నువ్వు వెనకదలు ఉండిపోతావు. అయ్యో ఇదేంటి అందరూ ముందుకు వెళ్ళిపోయారు, నా పరిస్థితి అయిపోయిందని అప్పుడు ఆలోచిస్తావు. దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఈరోజు చిన్న పిల్లలు అంటే జాయ్సి లిల్లీ జాయ్ దగ్గర నుంచి మరి దినేష్ వరకు అందరూ కూడా స్నిసి అందరూ అన్ని ఏజ్ గ్రూప్లో ఇక్కడ ఉన్నారు, అందరితో మాట్లాడుతాను. మన జీవితంలో బద్ధకం చాలా ప్రమాదకరమైన శత్రువు. ఎప్పుడు మీరు పనులు వాయిదా వేయకండి. అప్పుడు ఒకవేళ మీరు బద్ధకంతో పనులు వాయిదా వేస్తే దరిద్రత పావర్టీ వస్తుంది. అంటే ఐశ్వర్యానికి వ్యతిరేకమై వస్తుంది. ఐశ్వర్యం అంటే ఆశీర్వాదం, అభివృద్ధి ఎక్కువ. దరిద్రం అంటే తక్కువ, లేమి, కొరత, కొదువ, లోటు అన్నీ వచ్చేస్తాయి. అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదట. అంటే ఎందుకు వాళ్ళు బద్ధకంగా ఉండరు కాబట్టి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. నా గిన్నె నిండు పొర్లుచున్నది అంటారు, ఎందుకు తెలుసండి? వాళ్ళలో బద్ధకం ఉండదు. యెహోవాను నమ్ముకున్న వాళ్ళు ఏమంటారు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటారు. ఎందుకంటే వాళ్ళు బద్ధకానికి చోటు ఎవరు, బద్ధకానికి చోటు ఎవరు. మరి ఇదంతా కూడా నేను ఎప్పుడు నేర్చుకున్నట్టే రక్షించబడిన వెంటనే నేర్చుకున్నాను. నా 17వ ఏటన నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడినప్పటి నుండి పావు గంట ఎక్స్ట్రా పడుకుంటే నా మనస్సాక్షి గర్జించేసేది. పావు గంట అంటే 6 గంటలకు లేవాలనుకునేవాడిని 6:30కి లేచాననుకోండి చాలా బాధపడిపోవండి. పావు గంట ఎక్స్ట్రా పడుకున్నాను, పావు గంట ఎక్స్ట్రా పడుకుంటే నేను చాలా బాధపడిపోతుండేవాడిని. మధ్యాహ్నం ఎప్పుడైనా 1 గంట సేపు పడుకోవాలనుకోండి, 3 గంటలు పడుకొని 4 గంటలకు లేవాలనుకోండి 4:30 అయిపోతే చాలా బాధపడేవాడిని. అయ్యో పావు గంట పోయిందే నా జీవితంలో, నా లైఫ్లో పావు గంట వేస్ట్ అయిపోయిందని చాలా బాధపడేవాడిని. అండ్ అలాగా నేను రక్షించబడినప్పటి నుండి ఈరోజు వరకు పోస్ట్ పోన్ అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకని నన్ను చూసిన వాళ్ళు ఏమంటే లేడికి లేచిందే పరుగు టైప్ అండి అని అంటారంట. లేడికి లేచిందే పరుగు, లేచి కదా, లేచి పరగెడుతుంటుంది అంతే, నిలబడదట. అలాగా ప్రతిదానికి పరుగులు పెట్టడం నాకు అలవాటు. నాతో ఉండేవాళ్ళు కూడా పరుగులు పెట్టిస్తూ ఉంటాను, పరిగెట్టిస్తూ ఉంటాను. నాతో ఉండేవాళ్ళని బద్ధకంగా ఉండనివ్వరు. వాళ్ళు చురుగ్గా పనిచేయాల్సిందే. ఎందుకంటే నాకు తెలుసు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అగులు. నేను నేర్చుకున్నాను, బైబిల్ వాక్యం నాకు నేర్పించింది. నేను పని చేస్తే పక్కా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, అద్భుతంగా చేయాలి. అంతే తప్ప తడిపోడి బేరం చేయకూడదు. అంతే చేస్తే బాగా చేయాలి, అది మనం హ్యాండిల్ చేస్తే పర్ఫెక్ట్గా చేసి తీరాలి తప్ప ఏదో చేసేమో అనిపించుకోవడానికి మాత్రం చేయకూడదు. బద్ధకంగా పనిచేసేవాడు ఏం చేస్తాడు, చేసేయని అనిపించుకోవడానికి చేస్తాడు, చదివేయని అనిపించుకోవడానికి చదువుతాడు, పాస్ అయ్యాను అనిపించుకోవడానికి పాస్ అవుతాడు తప్ప నిజంగా చదువును ఎంజాయ్ చేయడం అన్నమాట. కాబట్టి మన పిల్లలు
మన యవనస్తులు ఎట్టి పరిస్థితుల్లో బద్ధకాన్ని ఎంటర్టైన్ చేయకుండా మనం కాపాడాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డల నుంచి ఆ బద్ధకం తొలగించినాయన, ఆ సోమర్థను తొలగించినాయన. ఎందుకంటే దరిద్రత వాళ్ళ మీదకి వస్తుంది, అది ఎంత ప్రమాదం అండి. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం 10 కోట్లు సంపాదించి పెట్టారు, కానీ మీరు వాళ్ళు బద్ధకిష్టులు అయితే, సోమర్థపోతులు అయితే, మీరు ఇచ్చిన 10 కోట్లు వాళ్ళు వాడుకోలేరు, అది వాళ్ళకి ఉపయోగపడదు. ఎందుకంటే వాళ్ళ బద్ధకం వల్ల ఆల్రెడీ వాళ్ళ మీదకి దరిద్రత వచ్చేసింది. మీరు ఇచ్చే ఐశ్వర్యం వాళ్ళకి ఉపయోగపడదు. కాబట్టి 10 కోట్లు మీరు సంపాదించే ఉపయోగం అది ఎంత ఇంపార్టెంటో, వారి నుండి బద్ధకాన్ని వెళ్ళగొట్టే ప్రార్థన చేయడం ఇంకా ప్రాముఖ్యమైన విషయం. కనుక మీకు పిల్లల కోసం ప్రార్థన చేసేటప్పుడు అదొక పాయింట్, ప్రభా నా బిడ్డ నుంచి బద్ధకాన్ని తొలగించు, బద్ధకం అనే దయ్యమా యేసు నామములు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాను, బద్ధకం అనే దయ్యమా యేసు నామములు నేను వెళ్ళగొడుతున్నాను. అలా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చేసేటప్పుడు అది ఉచ్చరించండి. మీ పిల్లల్లో ఎక్కడ ఎవరిలోనైనా బద్ధకం కనిపిస్తే మీరు ఆ బద్ధకం అనే దయ్యాన్ని యేసు నామములో వెళ్ళగొట్టాలి, యేసు నామములు ఎదిరించాలి మీరు. ఎందుకంటే ఆ బద్ధకం అనేది వెనక ఏముందండి, దరిద్రత ఉందట. ఓకే, దానికి ఆపోజిట్ గా ఏముందో చూద్దాం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రకును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకం అనేది దరిద్రతకి కారణమైతే శ్రద్ధ అనేది ఐశ్వర్యానికి కారణమవుతుంది. కనుక మీ బిడ్డలు శ్రద్ధ చూపించడానికి మీరు శ్రద్ధ చూపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇన్వైట్ చేయండి ఆ పనిలోకి. ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నారనుకోండి, ఇల్లు ఓకే, రోజు వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు, చదువు ఇంపార్టెంటే, కానీ శ్రద్ధ అనేది నేర్పించడానికి మీరు ఇల్లంతా బూజులు తుడిపేటప్పుడు వాళ్ళకి కూడా ఒక అరగంట, మరీ గంటల గంటలు కాదు, ఒక అరగంట వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అమ్మ ఒకసారి రండి బూజులు తుడుపుదాం, ఇదిగో కింద పేపర్స్ పరచండి, అవి తీసుకోండి, ఓకే ఇవన్నీ ఎత్తండి, అలాగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి. మీ పిల్లల్ని వాళ్ళ చేతులు కందిపోకూడదు, వాళ్ళ ధూళికి వాళ్ళ ధూళి మా మీద పడకూడదు, వాళ్ళ చదువులోనే ఉండాలని చెప్పి, అమ్మ మీరు చదువుకోండి మేము పని చేస్తామసి, వాళ్ళకి ఏనాడు మీరు పని చెప్పకపోతే శ్రద్ధ అనేది వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు. మీ పిల్ల తల్లిదండ్రులు మీ పిల్లలకు పనులు చెప్పాలి. వాళ్ళు చదువుకోండి, చదువుకునేవ్వండి, కానీ పనులు చెప్పండి. ఆడపిల్లలకు వంట పనులు, అన్ని క్లీన్ చేసే పనులు, రకరకాల పనులు చెప్పాలి. కూరగాయలు కోయడం రకరకాల పనులు చెప్పాలి. మగపిల్లలు కూడా చెప్పాలి, మగపిల్లలు కూడా వంట నేర్పించాలి తల్లిదండ్రులు. కనుక ఆ విషయంలో శ్రద్ధ అనేది మనకు బయటపడుతుంది. ఆ శ్రద్ధగా వాళ్ళు శ్రద్ధగా ఉంటే అది వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వడానికి సహాయపడుతుంది. మీరు సంపాదించి పెట్టిన 10 కోట్లు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకు వాళ్ళకి ఆ 10 కోట్ల కంటే విలువైన శ్రద్ధను ఇచ్చారు కదా, మీరు శ్రద్ధ నేర్పించారు కదా. ఓకే, మీరు ఒక మంచి కారు ఉంది, లేకపోతే బండి ఉంది, తండ్రి బండి కడిగేటప్పుడు ఒరే నాయన ఆ బకెట్తో నీళ్ళు తేరా, ఇదిగో ఆ షాంపూ ఏదో వేయరా, ఇదిగో నేను ఇటువైపు కడుతున్నా నువ్వు అటువైపు కడుగు రానొచ్చు కదా. తల్లిదండ్రులు పిల్లల్ని పనిలో ఇన్వాల్వ్ చేయాలి, అప్పుడు వాళ్ళకు శ్రద్ధ అనేది తెలుస్తుంది. కనుక శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇది యూనివర్సల్ లా, ఇది స్పిరిచువల్ లా కదండి, యూనివర్సల్ లా. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది, ప్రపంచమంతా. అది యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, వాళ్ళు దేవుని బిడ్డలైనా కాకపోయినా, వాళ్ళ జీవితంలో శ్రద్ధ అనేది ఐశ్వర్యం కలుగు చేస్తారు. అయితే మనకి స్పెషల్ ఏంటంటే ఆ ఐశ్వర్యం మనకు ఉపయోగపడుతుంది. ఆ ఐశ్వర్యం శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉంటుంది యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళకి. యేసు ప్రభు నమ్ముకోకపోతే ఆ ఐశ్వర్యంలో ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉండదు, అది తేడా. కనుక ముఖ్యంగా మన జీవితాల్లో యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో బద్ధకం పనికిరాదు, ఖచ్చితంగా శ్రద్ధ ఉండాలి. మన పిల్లల జీవితంలో ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా బద్ధకం ఉందేమో ఒక్కసారి చూసి ఆ బద్ధకాన్ని మీరు దయ్యంగా భావించి, ఆ బద్ధకాన్ని సాతానుగా భావించి యేసు నామంలో వెళ్ళగొట్టాలి. ఆ బద్ధకం మీద మీరు దాడి చేయాలి, ఆ బద్ధకం మీద మీరు యుద్ధం చేయాలి. ఎందుకంటే అది దరిద్రతను తెస్తుంది, ఐశ్వర్యం అందకుండా చేసేస్తుంది. కాబట్టి ఈరోజు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతులగునని ఆ మాటని మీరు గట్టిగా పట్టుకోండి. మీ పిల్లలు నిజంగా ఐశ్వర్యంతులు అవ్వాలా,
అయితే వాళ్ళు ప్రతి పని సర్దిగా చేయాల్సిందే. ఆ మధ్యలో ఒక కథ చదివానండి, ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ డాడీని రోజు తిట్టుకుంటాడు. ఎందుకు తెలుసండి? ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటాడు అనుకోండి, అబ్బాయి లేచేస్తే ఫ్యాన్ ఆఫీసర్లు అంటాడనమాట, అబ్బా డాడీ ఒక్క 2 సెకండ్లు కూడా ఖాళీ ఉంచరు, నేను వెంటనే మళ్ళీ లోపలికి వస్తాను, ఈ 2 సెకండ్లు ఈ నిమిషం పాటు ఫ్యాన్ తిరిగితే ఏమైపోయింది అని తిట్టుకుంటూ ఫ్యాన్ ఆపుతాడు అనమాట. ఫ్యాన్ ఆపి వెళ్తాడు, అక్కడ గేట్ వేయకుండా వెళ్ళిపోతుంటాడు. రే వెనకరా, గేట్ వేసాడు అంటాడు డాడీ తిట్టుకొని. డాడీ ఏంటి డాడీ, ఒక 5 నిమిషాలు వెంటనే ఇప్పుడే వచ్చేస్తాం కదా, గేట్ అయిపోతే. రే నేను చెప్పింది విను, గేట్ వేసాడు అంతే. ఇలాగా డాడీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట. ఈ అబ్బాయి తిట్టుకొని బాధపడుతూ పని చేస్తాడు, కానీ బాధపడుతుంటాడు, చీ డాడీ నాకు స్వేచ్ఛ ఎవరు, ఆ ప్రతిదానికి అన్ని పనులు చెప్తుంటారు, నాకంతా ప్రాణం విసిగిపోతుంది బాబోయ్, ఎప్పుడింటి చెడిపోతాను బాబోయ్ అనుకుంటూ ఉంటాడు. తోటలో నీళ్లు పెట్టేటప్పుడు ఆ నీళ్లు అంత పెట్టేసిన తర్వాత వెంటనే ట్యాప్ కట్టమంటారు, నీళ్లు వేస్ట్ కానివ్వడు, కరెంట్ వేస్ట్ కానివ్వడు, ఏదైనా పాత్రలు ఉంటే అటు మీద మూతలు పెట్టమంటాడు. డాడీ ప్రతిసారి ఎప్పుడు కసులు వంటింట్లో అబ్బాయి వెళ్ళి వస్తాడు, బోన్స్ వస్తాడు, ఒరే మూతలు పెట్టాడు. ఇక ఆ అబ్బాయి ప్రాణం విసిగిపోయింది. సరే మొత్తానికి ఎలాగో చదువుకున్నాడు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి అప్లై, ఒక జాబ్కి అప్లై చేసుకున్నాడు. జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత తను వెళ్తున్నాడు, టైం కరెక్ట్ టైం, ఆ క్యాంప్ అంటే గేట్ నుంచి లోపల ఆఫీస్ క్యాంపస్ చాలా పెద్దదన్నమాట. తను వెళ్ళేటప్పుడు ఆ గేట్ తీసాడు, గేట్ తీసి మళ్ళీ వేశాడు. ఎందుకు, వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి గసారు కదా, ఇంక ఎప్పుడైనా గేట్ తీసి వేయకుండా ఉండలేదు. ఎందుకంటే ఆ డాడీ కనబడుతుంటారు అనమాట లోపల, ఆ డాడీ కనబడుతుంటారు, బాబాయ్ గేట్ తీశారు కదా వేయకపోతే, అంటే డాడీ లేకపోయినా ఉన్నట్టుగా ఫీలింగ్ అనమాట. గేట్ వేసాడు, వేసి ఆఫీస్ లోపలికి వెళ్తుండగా అక్కడికి ట్యూబు వాటర్ వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. వెంటనే అలవాటు కదా ఇంటి దగ్గర, వెంటనే ఆ ట్యూబ్ తీసేసి అక్కడ పైప్ కట్టేసి ట్యూబ్ చుట్టేసి అక్కడ పెట్టేసి ముందుకెళ్తాడనమాట. ముందుకెళ్తా వెళ్ళిపోయిన తర్వాత ఆ గుమ్మం దగ్గర చెత్త కాగితాలు ఉంటాయి. వెంటనే డాడీకి ఆపుకొస్తారు, బాబాయ్ ఎక్కడ చెత్త కాగితాలు చూసిన మా నాన్నగారు ఒప్పుకోరు కదా, సరే అంటే తనకు అలవాటు అయిపోయింది కదా, వెంటనే చెత్త కాగితాలు లేని అక్కడ డస్ట్బిన్లో పడేస్తాడట. ఆ డస్ట్బిన్లో పడేసిన తర్వాత అక్కడికి ఇంటర్వ్యూ దగ్గరికి కూర్చుంటాడు. అక్కడ మొత్తం 4 ఫ్యాన్లు తిరుగుతుంటాయి, ఎవరు ఉండరు అక్కడ, 4 ఫ్యాన్లు తిరుగుతుంటాయి. అప్పుడు కూర్చుంటాడు, కూర్చొని 3 ఫ్యాన్లు ఆపేస్తాడు, ఆపేసి 1 ఫ్యాన్ ఉంటాడు. ఎందుకంటే ఆ డాడీకి ఆపేస్తాడట, మా డాడీ 4 ఫ్యాన్లు వేసి తిరుగుతుంటే ఇవేంటి ఇప్పుడు ప్రతి, అంటే వాళ్ళ డాడీ ఒక బూతలాగా అయిపోయి ఒక బూతలాగా ఆ డాడీ కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా వాళ్ళ డాడీ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంటారు అనమాట. ఆ ఫ్యాన్ ఆగిపోతే డాడీ కోపడతారు అన్నట్టు 3 ఫ్యాన్లు ఆపేసి 1 ఫ్యాన్ మీద కూర్చుంటాడు. కొంతసేపటికి లోపలికి ఇంటర్వ్యూ పిలుస్తారంటే ఒక్కొక్క గంట ఒక్కొక్కరు ఒకేసారి వెళ్తారనమాట. ఒక గంట ఒకళ్ళు 9 o'clock ఒకళ్ళకి, 10 o'clock ఒకళ్ళకి, 11 o'clock ఒకళ్ళకి, అలాగే రోజంతా పెట్టారు ఇంటర్వ్యూ. ఓకే, ఈ అబ్బాయి అయిన తర్వాత ఆఫీస్లో ఇంటర్వ్యూ పిలుస్తారు లోపల, అబ్బాయి మీ పేరేంటి, మీ డాడీ పేరేంటి, మీ డాడీ ఏం చేస్తారు, అన్ని తీసుకున్న బాబు సర్టిఫికెట్లు ఏమంటారు, అన్ని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటారు. క్వశ్చన్ తన సబ్జెక్ట్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడగరమాట, చూస్తారు తన మార్క్స్ అన్ని చూస్తారు, ఏమనుకుంటే వెళ్ళిపోమంటారు. అయ్యో ఏంటి ఒక్క క్వశ్చన్ అడగలేదు అంటే నా చదువు కానీ నా మార్కులు కానీ నా ర్యాంకులు కానీ ఎందుకు పనికి రాలేదా, డాడీ నన్ను సరిగ్గా చదవనివ్వలేదు, డాడీ ఆ పని చెప్పి ఈ పని చెప్పి ఫ్యాన్ లాపు ట్యూబ్ కట్టు అది చెయ్యి చెప్పి పని చెప్పి చదువు మీద నాకు శ్రద్ధ లేకుండా చేశారు, నేను చదువు ఎక్కువ ఇంకా ఆ పనులన్నీ చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ చదువుకునే వాడిని ఇంకా ఎక్కువ రాకొచ్చేది, ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చేది, ఇదంతా డాడీ వల్లే అంటూ ఇప్పుడు డాడీని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ బయటకు వస్తూ అక్కడ ఆ ఫుట్ మ్యాట్ పక్కకు జరిగిపోయి ఉంటే దాన్ని మళ్ళీ కరెక్ట్గా పెడతాడు, అమ్మో ఫుట్ మ్యాట్ కరెక్ట్గా లేకపోతే డాడీ కొడతాడు, డాడీ కోపడతాడని చెప్పి ఆ ఫుట్ మ్యాట్ మళ్ళీ కరెక్ట్గా పెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సాయంత్రం ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు, బాబు యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. అదేంటి సార్ నాకు ఇంటర్వ్యూ చేయలేదు, ఏమీ లేదంటే నువ్వు ఆఫీస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంది నాయన నీ మీద, నువ్వు ఆఫీస్ గేట్ మా సిసి క్యామ్స్ అన్నింటితో మేము రికార్డ్ చేస్తున్నాం, ఒక్కొక్కడ ప్రవర్తన రికార్డ్ చేస్తున్నాం, నువ్వు లోపలికి వచ్చినప్పుడు చక్కగా గేట్ వేసావు,
ఆ చూబులో నీళ్లు కారిపోతుంటే ఆ చూపు నీళ్లు కట్టేసి చూపు పక్కన పెట్టావు. ఆ గుమ్మం దగ్గర చెత్త కాగితాలు వేసేసి డస్ట్బిన్ లో వేసావు. నాలుగు ఫ్యాన్లో మూడు ఫ్యాన్లు ఆపేసి ఒక ఫ్యాన్ ఉంచుకున్నావు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ ఫుట్ మ్యాట్ పక్కన జరిపితే కరెక్ట్ పెట్టావు. కాబట్టి నీలాంటి వాడే మాకు కావాలని అన్నారు. మాకు ఇలాంటి వ్యక్తి కావాలి, అందుకోసం నిన్ను మరి మా ఆఫీసులో ఒక స్పెషల్ బ్రాంచ్ మేనేజర్ గా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే నీ వల్ల మా ఆఫీస్ చాలా బాగుపడుతుంటే ఆ అబ్బాయికి ఏడుపు వచ్చేస్తుంది. అబ్బాయికి ఏడుపు వచ్చేస్తుంది. ఏ డాడీని అయితే తిట్టుకున్నానో ఆ డాడీయే నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చేసేసి వెళ్తాడు. డాడీ గట్టిగా పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకొని డాడీ నిన్ను చాలా తిట్టుకున్నాను, నా చిన్నతన నుంచి ఈ రోజు వరకు తిట్టుకునే ఉన్నాను, ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తిట్టుకున్నాను, వచ్చినప్పుడు కూడా తిట్టుకున్నాను. డాడీ వల్ల మూలంగానే నాకు ఉద్యోగం రాలేదనుకున్నాను. కానీ డాడీ నీవే ఈరోజు నా జీవితానికి కారణం. నాకు శ్రద్ధ నేర్పించావు, బతికిస్తోండి నేను నా నుంచి బతుకం తీసివేసావు, గసిలేవు, ఖర్చు కసిలేవు, కోప్పట్టావు, చేవాట్లు పెట్టావు, గద్దించావు. అయితే ఈరోజు ఒక ఆఫీసులో ఒక మంచి బ్రాంచ్కి నేను మేనేజర్గా డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ వచ్చింది. అది ద డాడీ, దట్స్ యువర్ గ్రేట్నెస్ అని చెప్తాను. కనుక మన పిల్లల నుంచి బద్ధకం వెళ్ళగొట్టడానికి వాళ్ళు కసురుతాం, గత్తిస్తాం, వాళ్ళు తిట్టుకుంటారు. కానీ రేపు ఉదయం భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్ ఉండేటప్పుడు అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మా డాడీ మా మమ్మీ ఈ బద్ధకం నుంచి నన్ను వెళ్ళగొట్టి మార్చి నన్ను చురుకుగల వ్యక్తిగా శ్రద్ధగల వ్యక్తిగా చేశారు అని అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మొహమాట పడకండి, మీ పిల్లల నుంచి బద్ధకాన్ని దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా వెళ్ళగొట్టాలి. అప్పుడు వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. ఆ రోజు మనం దేవ స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఓకే, మరొక మాట, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 12:24, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును, మరి శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేయుదురు. ఒక సెట్ ఏంటంటే దరిద్రం ఐశ్వర్యం, ఇంకో సెట్ చూడండి సోమరులు వెట్టి పనులు. ఎప్పుడూ అలా చిన్న జాబ్లోనే ఉండిపోతారన్నమాట, ఆ కూలి పనిలోనే ఉండిపోతారు. ఎందుకంటే ఇప్పుడు వాడికి ప్రమోషన్ ఇద్దామంటే పనిలో చురుగ్గా ఉండడు, పనిలో టార్గెట్స్ రీచ్ అవ్వడు, ఎప్పుడు కూడా ముక్కుకుంటూ మూలుకుంటూ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రమోషన్ ఎవడిస్తాడండి, గనక వాడు ఎప్పుడు కూడా వెట్టి పనులు చేస్తూనే ఉంటాడు తప్ప వాడికి ప్రమోషన్ రావు. కానీ శ్రద్ధగా ఉండేవారు ఏలుబడి చేస్తా, అంటే కూలివారుగా జాయిన్ అయినాడు మేనేజర్ అయిపోతాడు అంటే ఆ పనిలో శ్రద్ధ చూస్తారు. చూసి అబ్బా ఇతనికి మరొక లెవెల్ ఎక్స్ట్రా పోస్ట్ ఇస్తే బాగుంటుంది, మరొక లెవెల్ ఇస్తారు. ఆ లెవెల్లో మళ్ళీ అన్ని టార్గెట్స్ రీచ్ అవుతుంటాడు, చాలా శ్రద్ధగా చేస్తుంటాడు. ఓకే నెక్స్ట్ లెవెల్ ఇద్దాం. ఓకే నెక్స్ట్. అలాగా కొంతమంది అండి ఆ కంపెనీలో అయితే ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యారో ఆ ఆఫీస్ బాయ్ పొజిషన్ అదే ఆఫీస్కి సీఈఓలుగా అయిపోయారండి కొంతమంది. సాక్ష్యాలు ఇప్పుడు ఆ సాక్ష్యాలు పంచుకోవడం టైం లేదు. అది ఇది నేను ఇప్పుడు చెప్తుంది యూనివర్సల్లా సార్వత్రిక సూత్రాలు. అయితే మనం యేసుప్రభు బిడ్డగా వాటి ఆధ్యాత్మికంగా మనం వాడుకునేటప్పుడు అందులో మనకు శాంతి సమాధానాలు ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా చేసేవారు మేనేజర్ అవుతారు. మన భాషలో చెప్పాలంటే సోమరులు ఎప్పుడు ఆఫీస్ బాయ్లుగానే ఉండిపోతారు, శ్రద్ధగా పనిచేవారు మేనేజర్స్ అవుతారు. అది అలా రాసుకోండి, శ్రద్ధగా పనిచేసేవారు మేనేజర్లు అయిపోతారు, ఏలుబడి చేస్తారు. వారికి ఎంత సబార్డినేట్స్ ఉంటారు వాళ్ళు ఎంతో సంతోషంగా వారి పనిలో సంతోషం వెళ్తుంటారు. ఓకే తర్వాత ఇది రెండో సెట్. మొదటి సెట్ ఏంటంటే ఐశ్వర్యం దరిద్రం ఐశ్వర్యం, రెండో సెట్ వెట్టి పనులు ఏలుపడి. ఓకే మూడో సెట్ చూడండి, సోమరి ఆశపడును కానీ వారి ప్రాణముకి ఏమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండను. మళ్ళీ చూడండి, సోమరి ఆశపడును కానీ వారికి ఏమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా ఉండను. సోమరితనానికి శ్రద్ధకి మధ్యలో ఎంత అగాధం ఉందో చూసారా. సోమరి వాడికి బోల్డ్ ఆశలట, చాలా ఆశలు. అబ్బా నేను మంచి బండి కొనుక్కుంటాను, బండి మీద తిరుగుతాను అనుకుంటాడు. కానీ వాడికి ఎప్పటికీ బండి కొనుక్కునే అవకాశం రాదు. ఎందుకంటే వాడు బతికిస్తాడు, వాడు బతుకులో బండి కొనుక్కునే అవకాశాలు దగ్గర వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి అన్నమాట. వాడికి ఆడి ప్రాణం ఎన్నో ఆశలు ఉంటాయి మళ్ళీ. వాడికి ఇంత చిన్న చిన్న ఆశలు కాదు మళ్ళీ.
సాంబ్రాడే కానీ ఆడుకున్న ఆశలు మాత్రం చాలా చాలా పెద్దవండి, చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. మళ్ళీ ఆ అదేంటంటే ఆ గాలి మేళలు కడతా ఉంటాడు, కానీ చిన్నది కూడా దొరకదట. సోమరి ప్రాణములకి ఎంతో ఆశపడతారు కానీ వాడికి ఏది దొరకదు. కానీ సెద్దగల వారి ప్రాణం ఎలా ఉంటుందండి, పుష్టిగా ఉంటుంది, కంప్లీట్. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో అది వెంటనే వస్తూ ఉంటుంది. ఎందుకు, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ చురుకుదనం, వాళ్ళ ఫాస్ట్నెస్, వాళ్ళు వాళ్ళతో క్లెవర్నెస్, అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. మన ముఖ్యంగా మనం ప్రభువుని నమ్ముకున్న మనకి అది ఇంకా గొప్పగా ఉంటుందండి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని అన్యజనులకే ఈ సూత్రాలు గొప్పగా ఉంటే మనకి ఎలా ఉంటాయండి? ఇస్రాయేల్ అనే దేశం మీకు తెలుసు కదా, వాళ్ళలో బద్దకిష్టులు ఎవరు ఉండండి? ప్రతి ఒక్కరు మిలిటరీలో కనీసం 2 ఇయర్స్ మిలిటరీలో ఉండాలి. ఆ మిలిటరీలో మొత్తం బద్దకాలు ఎగిరిపోతాయి అనమాట. అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ చదువుతారు. ఇస్రాయేలి యూదుడు ఎవడు కూడా బద్దకిష్టోడు కాడు. వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడే ఒక పెద్ద బిజినెస్ పెట్టాలని గవర్నమెంట్ చెప్తారట. ఏదైనా తయారు చేసి $10,00,000 సంపాదించమని వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొస్తారు. అందుకనే ప్రపంచానికి ఇజ్రాయెల్ ఒక పెద్ద దీపంలాగా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ చిన్నదే, మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదేమో. అలాంటి కంట్రీ మా ప్రపంచం అంతటికి సైన్స్ అన్ని అది అందుబాటులో వస్తుంది అనమాట. నోబెల్ ప్రైజెస్ లో 70% ప్రైజెస్ యూదులవే. ఎందుకు తెలుసండి, వాళ్ళు శ్రద్ధగా ఉంటారు. శ్రద్ధగా ఉండబట్టి వాళ్ళకి అన్ని దొరుకుతున్నాయి, వాళ్ళ ప్రాణం పుష్టిగా ఉంటుందండి. సోమరి ఆశ పడతాడు కానీ వారి ప్రాణానికి ఏమీ దొరకదు. ఆశలే ఉంటాయి, ఆశలే, ఆ ఆశలు అడియాసలు అయిపోతాయి తప్ప వాడికి ఏమీ దొరకదట. ఓకే, ఇక చూడండి, తాలిమి లేక పనిచేయ వానికి నష్టమే ప్రాప్తించను. సామెతలు 1:5, తాలిమి లేక పనిచేయ వానికి నష్టమే ప్రాప్తించను, అయితే శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, నష్టం లాభం రెండు విషయాలండి. తాలిమి లేక పనిచేసేవాడు ఎవడు? సోమరుడు. అంటే ఓర్పు ఉండదు, బాబోయ్ ఇంకా గంట సేపు పని చేయలా, బాబోయ్ ఈ పని ఇంత కష్టంగా ఉంది, ఇంత కష్టమైన పని ఎప్పుడు చేయలేదు నాకు, అయినా ఇచ్చిన జీతం కంటే పని ఎక్కువైపోయింది అనుకుంటూ ముక్కుతూ మూలుగుడుతూ చేస్తాడట. వాడి వల్ల నష్టమే ప్రాప్తిస్తుంది, కంపెనీకి లాభం ఉండదు. కానీ శ్రద్ధ గల వారి ఆలోచనలు, పని కాదండి, ఆలోచనలే లాభం అట. శ్రద్ధ గల వారి ఆలోచనలు లాభకరములు. కనుక నీవు శ్రద్ధ కలిగిన వ్యక్తి అయితే ఫస్ట్ నీకు లాభం, నీ ఇంటి వారికి లాభం, నీ ఆఫీసులో లాభం, నీ స్కూల్లో లాభం, నీ సమాజానికి, నీ సంఘానికి అందరికీ లాభమే. నీలో శ్రద్ధ ఉంటే నీ ఆలోచనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒక్క థాట్, ఒక ఆలోచన అన్ని పరిస్థితులు చక్కదిద్దేస్తుంది, మార్చేస్తుందన్నమాట. కనుక శ్రద్ధ అనేది ఎంత అద్భుతమైన పదార్థమో చూడండి, బద్ధకం అనేది ఎంత భయంకరమైన విషయం ఆడుతో చూడండి. కనుక ఈ 4 విషయాలు కూడా మనం మరొకసారి మన పిల్లలకు చెప్పుదాం, వాళ్ళతో మాట్లాడదాం. ఒకటి ఏంటంటే, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గల వాడు ఐశ్వర్యం అవుతాడు. దరిద్రత ఐశ్వర్యం. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును, శ్రద్ధగా పని చేసేవారు ఏర్పడి చేయదురు. అంటే ఆఫీస్ బాయ్ ఉండిపోతావా లేదా మేనేజర్ అవుతావా? తర్వాత సోమరు ఆశపడిన కానీ వారి ప్రాణంకి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. ఇక చివరిగా, తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తిస్తుంది, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. ఓకే, కాబట్టి ఈ 4 విషయాలు మన దృష్టిలో పెట్టుకుందాం, మన బిడ్డలకు నేర్పిద్దాం, మనం వారిని వారితో మాట్లాడదాం, వాళ్ళు బద్ధకం అనే దెయ్యాన్ని వెళ్ళగొడతాం. యేసునామంలో వారిని ప్రార్థన చేద్దాం. అవసరమైతే రాత్రి పడుకునే వాళ్ళు వాళ్ళతో వాళ్ళ తల మీద చేసి ప్రార్థన చేయండి. ప్రార్థన, ప్రభా నా బిడ్డలను బద్ధకం వెళ్ళగొట్టుతండి, శ్రద్ధ దయచేతండి, పరిశుద్ధాత్మడ శ్రద్ధ దయచేతండి అని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ సమయంలో పావని గారు ప్రార్థన చేస్తారు. అమ్మ పావని గారు పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయనా. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీ కార్యములు గొప్పవి నాయనా, అయ్యా మీ మాటలు ఎంతో విలువైనవి నా దేవా. అయ్యా ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రము నాయనా. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు నాయనా. అయ్యా మీ వాక్యము ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయనా. తండ్రి బద్ధకంగా ఉండడం వల్ల ఎంత నష్టం ఉందో అయ్యా నా తండ్రి సామెతల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రం నాయనా. ప్రభువా శ్రద్ధ కలిగిన వారు ఎలా ఉంటారో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. అయ్యా తండ్రి నిజమే అది పెద్ద వచ్చినకి కూడా నా ప్రభు ఈ వాక్యం ఎంత అవసరమో నా దేవా. అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ మా జీవితాలు అనేక సార్లు నైనా అనేక విషయాల్ని మేము నైనా పోస్ట్పోన్ చేసుకుంటూ అయ్యా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ అనేక మార్లు బద్ధకంగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయినా తండ్రి. అయ్యా ఎప్పటికప్పుడు పనిని నా తండ్రి నా ప్రభు చేయగలగడానికి ప్రతి పనిలో నమ్మకత్వంగా ఉండగలగడానికి నాయన కృప నిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు ఆ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా మాలో బద్ధకము లేకుండా సహాయం చేయండి. అయ్యా మాలో గాని మా బిడ్డల్లో గాని ప్రభు బద్ధకం అనేది లేకుండా ప్రభు శ్రద్ధ కలిగిన వారమై పని చేయగలగడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా నీ వాక్య ప్రకారం ప్రవర్తించే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి మాకు ఇచ్చినటువంటి ప్రతి పనిని నమ్మకంగా నీ కొరకు చేయగలగడానికి సహాయం చేయండి. అయ్యా ఇటు పరిచర్య అయినా నా ప్రభు లోకానుసరమైన ఒక జాబ్ అయినా ఒక పని అయినా ఏదైనా నా ప్రభు నమ్మకంగా మేము చేయగలగడానికి శ్రద్ధగా మేము చేయగలగడానికి సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింపజేయండి ప్రభు. మా బిడ్డల్లో ఫలింపజేయండి నాయన. అయ్యా నా తండ్రి మాకు నాయన మీ వాక్యమును అయ్యా నా మాలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ నుంచి నడిపించండి తండ్రి. అయ్యా శ్రద్ధగా మేము పని చేసుకోవడానికి అయ్యా శ్రద్ధ కలిగి వాక్య ప్రకారం నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి. బలపరిచి మహిమ పొందమని మీ నామమును హెచ్చించుకోమని యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసేవాడిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మ శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూడి వచ్చిన పిల్లలందరికీ వారి వారి కుటుంబాలకు సదాకాలంతో రండి వర్ధిల్ల చేయనుగాక. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి ఈరోజు 8:30కి మళ్ళీ మనకు సంగీతం క్లాస్ ఉంది. ఒక శామ్యుయేలు గారు మాట చెప్తారు. శామ్యుయేలు గారు చెప్పండి. మీ మైక్ ఆన్ చేయండి సార్. ఓకే ఒకసారి ఉండండి. ఇప్పుడు ఆన్ చేయండి మళ్ళీ మైక్. మరి మీ ప్రసంగాలు మరి పిడిఎఫ్ రావటం లేదు. అదే మరి టైం సరిపోవట్లేదండి. నాకు కావాలయ్య గారు. నేను పంపిస్తానండి. నేను పంపిస్తాను మీకు ఎవరు అడిగితే వాళ్ళకి పంపిస్తాను. స్పెషల్ గా నాకు కావాలి. తప్పకుండా పంపిస్తానండి. ఈరోజు శైలజ గారు మీరు అడిగారు, మీ ఇద్దరికి పంపిస్తాను. అంటే గ్రూప్ లో పెట్టడానికి కష్టం అవుతుంది. నేను ఇండివిజువల్ గా పంపిస్తాను. మహర్షి గారు మరి మీ జీవితం మేము ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే శ్రద్ధ బద్ధకం. మా ఈరోజు మెసేజ్ అండి. అదేనండి. శ్రద్ధ బద్ధకం. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారు. సోమరిపోతావును. మ్యూజిక్ లో మీ శ్రద్ధ మీకు ఎలా ఉపయోగపడింది చెప్పండి సార్. 40 ఇయర్స్ కష్టపడ్డారు కదా శ్రద్ధగా. అది చెప్పండి సార్. శ్రద్ధగా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇస్తారు కదండి, ఇచ్చారు. అలాగే దేవుడు సంగీతం నాకు ఇచ్చాడు. అది తెలియకుండానే నాకు అలా ఏమంటారు దాన్ని
అలవాటు అయిపోయింది అది. కనుక ఇంట్లో హార్మోనియం ఉండేది, మొట్టమొదట హార్మోనియం మీద ఇలాగ కొన్ని కీర్తనలు వాయించడం మా ఫాదరే నేర్పారు. ఆయన ఆయన ప్రావీణ్యత కలవారు కాదు కానీ కొన్ని కీర్తనలు వాయించడం ద్వారా నాకు అలవాటు అయింది. అదే అండి, ఈ సరిగమ సంగీతం ఇంత ఉందని చెప్పి అప్పుడు నాకు తెలియదు. కానీ పాటలు బాగా పాడేవాడి, పాటలు పాడడం వల్ల స్కూల్స్ లో అక్కడ అసెంబ్లీలోను అన్ని చోట్ల ఈ దేశభక్తి గీతాలకి నన్నే పిలిచేవారు. ఆ పాడడం చిన్నతనంలోనే కంపోజింగ్ వచ్చింది నాకు. ఒక చర్చ్ కొత్త చర్చ్ కట్టినప్పుడు ప్రభు యేసుని ఆలయం ప్రతి వారి హృదయం అనే పాట రాసి కట్టాను, నా మొట్టమొదటి కంపోజిషన్ అది. ఇంకా అక్కడి నుండి ఇక ఏ అకేషన్ వచ్చినా పాటలు రాయడం, కంపోజ్ చేయడం, పాడించడం అయింది. అప్పటికి అంతగా సబ్జెక్ట్ తెలియదండి, కానీ ఆటోమేటిక్ గా రాసేసేవాడిని, కంపోజ్ చేసేవాడిని, పాడించేవాడిని. సండే స్కూల్ హై స్కూల్ ఈ చాలా అసోసియేషన్ కన్వెన్షన్స్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేవి మాకు. నేను చేసిన పాటలు చాలా వరకు పెళ్లి పాటలు, పెళ్లి పాటలు, చనిపోతే పాటలు, పుట్టినరోజు, పుట్టినరోజు ఇలాగా. ఇంకా మా వాళ్ళందరూ ఒక ఏసు ప్రామాలయమండి, రామచంద్రపురం మాది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రామచంద్ర. ఏసు ప్రామాలయం సంఘ పెద్దలు మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ఫౌండర్స్. అందుచేత దానిలో చాలా ముఖ్య పాత్ర వహించాను నేను నా యూత్ డేస్. పాటలే అందరికీ అంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా క్రీస్తు జననం 25 నిమిషాల పాట అది, అవలీలగా చేసేసేవాడిని. 3 నిమిషాల పాట ఇంకెంత నాకు. కనుక అది ఆలోచిస్తే అది దేవుని కార్యం అని తర్వాత నా అనుభవంలో తెలుసుకున్నది. అది దానికి నా శ్రద్ధ అనే కన్నా దేవుడు నడిపింపండి. దేవుడు పనికి మనిషిని శ్రద్ధనిచ్చాడు దేవుడు మీకు. కనుక అల్లరి చిల్లరగా తిరిగాను, కానీ సంగీతం అనేసరికి ఒక శ్రద్ధ. అలాగే నాకు ఎవరైనా ఏదైనా నేర్పాలన్నా చాలా జాగ్రత్తగా చెప్పేవారు, ఇది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది నేర్చుకో. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత ఇంకా చదవడం ప్రారంభించానండి బాగా లూతికి. శాస్త్రీయ సంగీతం అంటే ఎలా వచ్చింది, వెస్టర్న్ మ్యూజిక్ ఎలా ఉంది, ఈ ఆరిజిన్స్ అకాడమిక్ లైఫ్ వల్ల. అంటే నేను సంగీతంలోనే నాకు ఇష్టత ఉంది కాబట్టి దేవుడు అటే నడిపించాడు ఎక్కువ. ఇంకా చాలా ఆశ్చర్యం ఏంటంటే, మా ఫాదర్ నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నాడు. ఆయన నేను పుట్టినప్పుడు నెల్లూరు కలెక్టర్ పుట్టాడని పార్టీ చేశారట. మా మదర్ నేను పాస్టర్ గారిని అవ్వాలని ఆవిడ ప్రార్థన చేశాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నేను ప్రార్థన చేశాను. అయితే నా అనుభవంలో ఏక మనసు లేకపోతే కష్టమండి, జరగవు. భార్యాభర్తల మధ్య ఏక మనసు, పిల్లల మధ్య ఏక మనసు ఉన్నప్పుడే ఆ కార్యాలు జరుగుతాయని నేను గమనించాను ఎక్కువగా. ఇక్కడ ఈ ఏక మనసు లేదు. మా ఫాదర్ అమ్మో నన్ను కొట్టేవాడు సివిల్ సర్వీస్ అని, నాకమ్మ మ్యూజిక్ పిచ్చి, మా మదర్ అమ్మో పాస్టర్ గారు కానీ మాస్టర్ గారు కానీ అవ్వాలి. ఆఖరికి దేవుడు నా మాట విని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ చేయడానికి ఇంకా నా లైఫ్ డెస్టైన్ అండి. దేవుడు ప్రతి జీవితాన్ని నడిపిస్తాడు, నా చేతుల్లో ఏమి లేదు సార్. నేను శ్రద్ధ వహించాను లేకపోతే క్రమశిక్షణలోకి వచ్చాను నాకు నేనుగా అంటే నేను అన్ని చెప్పలేను, కానీ దేవుడే దిద్దాడు అట్లా. డెస్టైన్ అంతే. ఒక ఒక కార్యాన్ని నా చేత చేయించాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు దాని నుండి మనం పారిపోలేము. కనుక దేవుడు నా కోరికని ఆయన తీరుస్తూనే నన్ను నడిపించాడని నేను అనుకుంటున్నాను సార్. ఆ శ్రద్ధ, ఆ క్రమశిక్షణ అంతా ఆయనే కలుగు చేశాడు ఇవ్వండి. ఇకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అందరూ చాలా బెంగ పెట్టేసుకున్నారండి. నా పేరు జాన్ క్రిస్టఫర్, సినిమా వాళ్ళం మహర్షి అంటారు.
ఇంత క్రైస్తవ డిసిప్లిన్ లో పెరిగి సినిమాలకు వెళ్ళిపోయాడని చాలా బెంగ పెట్టుకున్నారు మా ఫాదర్ మదర్ కూడా. అయితే అకస్మాత్తుగా మళ్ళీ నేను ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను, ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి తప్పుకుని ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి మా మదర్ యొక్క కోరిక మాస్టర్ అయ్యాను. మాస్టర్ గారు కాలేకపోయినా టీచర్ అయ్యాను, యూనివర్సిటీ టీచర్ అయ్యాను. మా అమ్మ చాలా మురిసిపోయింది. ఇకపోతే ఇంకంతకంటే అద్భుతం ఏంటంటే మా ఫాదర్ కి సివిల్ సర్వెంట్ అవ్వాలని ఆశ. ఆ మూడో దశ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ కే పాఠాలు చెప్పాను ఇథియోపియాలో. అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడ ఎలా ఉంటారో ఆ ఆఫీసర్స్ కి నేను లెసన్స్ చెప్పాను. కనుక మా జీవితంలో మా నా కోరిక తీర్చాడు దేవుడు, మా అమ్మ కోరికే తీర్చాడు, మా ఫాదర్ కోరిక కూడా తీర్చాడు. అది జరిగేసరికి మా ఫాదర్ బ్రతికి లేరు అనుకోండి. కానీ కనుక దేవుని సేవలో సంగీతం నా చేత ఈ కార్యక్రమం చేయించాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ శ్రద్ధ ఆ ఓపిక ఆ క్రమశిక్షణ ఆయన ఇచ్చాడని నమ్ముతున్నాను సార్. ఆమేన్, హల్లెలూయా. అదే జరుగుతుంది. దయచేసి అందరు రండి, మళ్ళీ ఈరోజు మంచి గీతం నేర్పుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. రైట్ సార్, ఓకే, మళ్ళీ 8:30 కలుసుకుందాం అందరం. ఓకే.